అందరికీ నమస్తే అండి. మాది విజయనగరం దుప్పాడు అండి. నా పేరు ఆదిలక్ష్మి సిరిపురపు, మా ఆయన గారు సూర్యనారాయణ సిరిపురపు. మేము ఈ గార్డెన్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయిందండి, సంవత్సరంన్నర. మా మిద్ది తోటలో రకరకాల టబ్స్ అవన్నీ ఉపయోగిస్తూ స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ ప్రధానంగా మాత్రం మేము ఈ మళ్ళు కట్టుకోవడం జరిగింది, సిమెంట్ మళ్ళు 2 అడుగులు లోతు, 1.5 అడుగులు వెడల్పుతోని స్లాబ్కి టచ్ అవ్వకుండా కొంచెం హైట్ లేపి అది కొంచెం స్లాబ్లో పోయించి సింగిల్గా ఇలాగా కట్టి ఇలా చేసుకున్నామండి. ఇది పర్మనెంట్ అనమాట, మాటమాటికి ఇవన్నీ మార్చాల్సిన అవసరం లేకుండాను, లైఫ్ లాంగ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడాను బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే ఇది ఇది కొంచెం బరువు కాబట్టి కింద ఫిల్లర్ గోడ దాని సపోర్ట్ తీసుకుంటూ దాని మీద మాత్రము ఇలాగా కట్టించుకోవడం జరిగిందండి. ఇవన్నీ మా మిద్ది తోటలో ప్రధానంగా ఆకుకూరలు అయితే 10 రకాల వరకు ఉన్నాయండి. అలాగే తోటకూర 2 రకాలు, ఎరుపు తోటకూర, తెల్ల తోటకూర. అలాగా బచ్చల కూర కూడాను, తీగ బచ్చలి, మొక్క బచ్చలి, సిలోన్ బచ్చలి, 3 రకాల బచ్చల కూరలు ఉన్నాయి. వామాకు ఉంది, పొన్నగంటి కూర ఉందండి. అలాగే స్వీట్ పొటాటో, ఇది దీన్ని కూడా లీవ్స్ కూడా మనం ఆకుకూరగా వాడుకోవచ్చు, కర్రీకి కూడా మన తోటకూరలాగా వండుకోవచ్చు అండి. అలాగే చామాకు కూర, ఇలా దాన్ని బచ్చలి, చుక్క కూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ రకాలు కూడా మాకు మా మిద్ది తోటలో మేము చక్కగా పెంచుకోవడం జరుగుతుందండి. అలా మిద్ది తోటలో మనం ఇంకా అన్ని వేస్ట్ మెటీరియల్తో కూడా చేసుకోవచ్చు అనే దానికి చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇలాగ మాకు మెటీరియల్ మన ఇంటి కన్స్ట్రక్షన్లో మిగిలిపోయిన పైపులు అండి ఇవన్నీ, ఇలా 4 ఇంచుల పైపులు, 6 ఇంచు పైపులు, ఈ పైపులు, ఎల్బోస్, ఇవన్నీ కొంచెం మిగిలిపోయాయి. వాటిని కూడా మేము మొక్కలు ఉపయోగించుకోవచ్చని ఇలా కొంచెం హోల్స్ పెట్టి మట్టి పోసి వాటిలోని చిన్న చిన్న సీడ్స్ పెట్టేసరికి చక్కగా వచ్చాయండి. ఆకుకూరలు మాత్రం ఇందులో వస్తాయండి, చిన్న చిన్న తోటకూర సీడ్స్, మెంతులు అలాంటివి వేసినప్పుడు మంచి ఆకుకూరలు మనం దీనిలో పెంచుకోవచ్చు. నేను లెట్యూస్ విత్తనాలు ఉన్నాయని అవి పెట్టాను, ఆకుకూర వచ్చిందండి. ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మా మిద్ది తోటలోని ఇవి పాడైపోయిన వాటర్ ట్యాంక్ అండి, ఇది పాడైపోయిన వాటర్ ట్యాంకు. దీన్ని ఇలా కట్ చేసేసరికి ఒక 2 మళ్ళుగా కూడా చక్కగా ఉపయోగపడిందండి. దీనిలో మట్టి పోసి ఇలాగ ఈ పెద్ద మొక్క, స్టార్ ఫ్రూట్, మల్బరీ, ఇవన్నీ ప్రూన్ చేసామండి. ఇప్పుడు ఇలా మల్బరీ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. చుట్టూరు వంగ మొక్కలు, టమాటా మొక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటే ఇది చాలా పెద్ద మళ్ళా కూడా ఉపయోగపడిందండి, పాడైన ఈ వేస్ట్ ట్యాంక్. అలాగే ప్రధానంగా మా మిద్ది తోటలో కూరగాయలు, వంగలోని గ్రీన్ వంకాయ, నలుపు వంకాయ అవి ఉన్నాయండి, పచ్చిమిర్చి. టమాటాలో 2 రకాలు ఉన్నాయండి, చెర్రీ టమాటా, నార్మల్ టమాటా. అవి దుంప జాతుల్లోని రెడ్ రాడిష్ అండి, అదే ఎర్ర ముల్లంగి. మనకు మార్కెట్లో మనం ఫస్ట్ నుంచి చూస్తుంది ఏంటంటే తెల్ల ముల్లంగి, తెల్లగా ఉంటుంది. ఇది ఎర్ర ముల్లంగి అండి, ఇది సీడ్స్ ద్వారా నేను నారు పోసుకొని పెట్టుకున్నాను, ఇలా వచ్చాయండి. అలాగే తీగ జాతులు వచ్చి మా దగ్గర ఆనబు ఉందండి, అదే సొరకాయ అంటాం కదా, సొర మా ప్రాంతంలో ఆనబ అంటాము. అవి దొండకాయలు, బీరకాయలు. చిక్కుడు జాతులు అయితే 3 రకాలు వరకు ఉన్నాయండి, లాంగ్ బీన్స్, వైటు, పర్పుల్ బీన్స్. చిక్కుడులోని ఇంకో రకం సంక్రాంతి చిక్కుడు అంటారు, అది తీగ జాతుల్లో ఇదొక రేర్ వెరైటీ అండి, మనకు మార్కెట్లో దొరకని వెరైటీ. ఎప్పుడు మరి బెండకాయలు, వంకాయలు, దొండకాయలు ఇవన్నీ ఎప్పుడు వాడేదే కదా, ఇది ఒక రేర్ అండి. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాం సీడ్స్. ఇది యాక్చువల్లీ ఇది కేరళ వెజిటబుల్ అండి, ఇది మనం కూడా మన గార్డెన్లోని వస్తుందండి. చాలా త్వరగా వస్తుందండి, సీడ్స్ పెట్టిన ఒక వారంలోపు మొక్కలు వస్తుంది. తర్వాత ఫాస్ట్ గ్రోయింగ్ గ్రో అవుతూనే అది ఫ్లవరింగ్ వెజిటబుల్ స్టార్ట్ అయిపోద్దండి. ఇది ఒక తీగజాతి మొక్క, క్లవ్ బీన్స్ అంటారండి దీన్ని. ఇది అరటి మొక్క అండి, డ్రమ్లో పెట్టుకోవడం జరిగిందండి. కుండీలు కొంచెం సరిపోదు కదా, డ్రమ్లో పెట్టుకోవడం జరిగింది. ముకిరీలు అండి ఇవి, ఇది హైట్ ఎక్కువ రాదు. మేము ఇది పెట్టి అంటే పెద్ద మొక్క ఉండేదండి, దానికి గెలొచ్చింది, ఒక 25 అరటిపళ్ళు వచ్చాయి. దాని తర్వాత పిల్లకు ఉందన్నమాట ఇది, ఇది 2 నెలలు అవుతుందండి ఇది పెట్టి. అలాగే నిమ్మలోని ఇది ఒక రకం అండి, స్వీట్ లెమన్.
ఇది మన స్కిన్ తో కలిపి తింటాం, తినొచ్చండి. ఇది అంటే కొంచెం పండాలి, ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇది తినొచ్చు. స్వీట్లు ఏమంటే అంత పూర్తి తీయగా కాదు, కానీ స్కిన్ తో కలిపి తినడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఆ వెరైటీ ఇమ్యూనిటీ ఫ్రూట్స్ ఇవన్నీ. అలాగే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇదిగోండి ఫ్రూట్స్ వచ్చాయి. ఇవి పండి రాలిపోతాయండి, ఇలాగా పండి రాలిపోతాయి మొక్కకి. ఇది కూడా రిచ్ న్యూట్రిషన్స్, అంటే ఇది ఎక్కువ ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ అండి. ఇవి మనకి కొంచెం తెలియదు, నర్సరీ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి ఈ మొక్కలు. నేను తెచ్చి పెట్టుకున్నాను. 1 ఇయర్ అయిన తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. క్యాన్సర్ పేషెంట్కి కూడా శక్తినిచ్చే అంత శక్తి ఉంది దీనిలో అని నేను చాలా ఛాన్స్ చూశానండి. చూసి దాన్ని నచ్చి ఇంకో మొక్క కూడా మేము పెట్టుకోవడం జరిగిందండి. ఇది కూడా ఆ ప్లాంటేనండి, 2 మొక్కలు ఉంటాయి. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్లోని ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. దీని పల్పు కూడా డ్రాగన్ ఫ్రూట్ పింక్గా ఉంటుంది. లోపల పల్పు కొన్నిటికి వైట్ ఉంటుంది, కొన్నిటికి ఎల్లో ఉంటుంది, కొన్నిటికి పింక్ ఉంటుంది. ఇది పింక్ అండి, పింక్ వెరైటీ. మంచి రిచ్ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ అని తెలుసుకుని నేను ఇలాగ మొత్తం ఇవన్నీ గ్రో చేసుకోవడం, ఒక 10 బకెట్లలోని గ్రో చేసుకోవడం జరిగిందండి. దీని కొమ్మలే దానికి పెట్టానండి, మొత్తం ఇలాగ పెరుగుతుందండి. అలాగే మా పండ్ల మొక్కల్లో ఇది జామ్ అండి. ఈ జామ్ మొక్క ఎందుకు పెట్టుకున్నాం అనేసి అంటే ఎక్కువ మంచి పోషకాలు ఎక్కువగా ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే మొక్క కదండి. అందుకే దీన్ని గ్రో చేయడం ఇది కూడా ఈజీనే అండి. ఏది సహజంగా అందంటే ఏం లేదు, మనం పెట్టాలి కానీ బాగా కాస్తుందండి. ఇది కూడాను లాస్ట్ ఒక 50 కాయల వరకు కాస్తుందండి. అయిపోయింది సీజన్, అది ఇది కాపు అయిపోయింది. నేను మొత్తం ప్రూనింగ్ చేసేసాను, చేసాను మళ్ళీ కొత్త చిగుర్లు స్టార్ట్ అయిందండి. అలాగే ఇది రణపాలండి, రణపాల ప్లాంటు. దీన్ని మీ ఫుడ్లో వాడుతుంటామండి. ఫుడ్లో అంటే ఎలా వాడతాం అనేసి అంటే దీన్ని చట్నీలో చేసే సన్నగా ఆకులు తరిగి వేయించి దాని చట్నీలో వేసుకునేటట్టుగా, తర్వాత ఉల్లిపాయలు అవి వేగేటప్పుడు తాలింపులు వేసుకునేటప్పుడు దానిలో సన్నగా తరిగి దానిలాగా ఏదో ఒక విధంగా, అంటే ఇమ్యూనిటీ ప్లాంట్ అనమాట ఇది. ఇమ్యూనిటీ మనకు శరీరానికి ఇమ్యూనిటీ ఇచ్చే ప్లాంట్, అందుకు దీన్ని మేము గార్డెన్లో పెంచుకుంటూ ఈ ఆకులని నేను యూజ్ చేస్తుంటానండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. దీన్ని తెలిసిందే కదా అందరికీ, షుగరు కంట్రోల్ చేస్తుందని. షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చండి. ఇది ఇన్సులిన్ డెవలప్ అవుతుంది అంతే తప్ప ఇంకేం కాదు. షుగర్ ఉన్న వాళ్ళు తినాలని ఏం లేదు, అందరూ తినొచ్చు. ఇది ఇలాచీ ప్లాంట్ అండి, నర్సరీలోనే కొన్నాము. ఇది కూడా చిన్న మొక్క కొన్నామండి. ఇది పెట్టితే ఇది చాలా ఎక్కువగా ఇలాగా గ్రో అయిందండి, చాలా ఎక్కువ గ్రో అయింది. ఇది ఆకు కూడా కట్ చేసి చూసినా మంచి స్మెల్ వస్తుందండి. అంటే దీన్ని రోజు మీ కషాయం టీ డికషన్లో దీని ఆకులు వాడతామండి. అలాగే ఇది లెమన్ గ్రాస్ అండి, ఇది అందరికీ తెలిసిందే. చూడ్డానికి గడ్డి జాతిలా ఉంటుంది కానీ ఇది ఆకు చాలా స్మెల్ అండి. టీలో వేసుకుంటే మనం లెమన్ టీ తాగుతున్న మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇమ్యూనిటీ కూడాను, ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది ఇది లెమన్ గ్రాస్. మేము కంపల్సరీ డైలీ టీలో ఇది ఆకులు వేస్తామండి. అలాగే మొక్కలు నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా కొన్ని గ్రో చేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించిన ఈ మొక్కలన్నీ కూడా కొంచెం ఆరోగ్యంగా హెల్తీగా చక్కగా పెరగడానికి నేను మట్టి మిశ్రమంలో ఏమేమి వాడతానంటే, మాకు లోకల్లో దొరికే సాయిల్ అండి, దానిలో నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది. తర్వాత కోకో పీటు బదులుగా నేను రంపం పొట్టు వాడతానండి, అది కూడా బాగుందండి మాయిశ్చర్ కంట్రోల్ చేయడానికి. అలాగే వర్మీ కంపోస్ట్ తెప్పిస్తాము, కొంచెంగా వేపపిండి కొంచెం వేస్తానండి ఏరికి కుళ్ళు తెగులు రాకుండాను. ఈ మిక్సింగ్తోనే నేను సాయిల్ మిక్స్ చేసి మొక్కలు గ్రో చేసుకుంటానండి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అది తయారు చేసి వేసుకుంటాను. ఏమండి గోమూత్రం కొంచెం లీటర్కి 5 ml గోమూత్రం కలిపండి, మేము స్ప్రే చేసేస్తాం మొత్తమును. దాని ద్వారా కొంత నిర్మూలన అవుతుంది. తర్వాత పుల్ల మజ్జికండి, అది ఒక వారం రోజులు, ఒక లేదంటే 5-6 రోజులైనా పుల్లబెట్టేసిన మజ్జికను బాగా మనం మజ్జిగ కవ్వంతో గిలక్ కొట్టేసి దాని కూడా స్ప్రేగా తనలో కొంచెం పసుపు అది వేసి స్ప్రే చేస్తామండి. ఆ విధంగా నేను కంట్రోల్ చేస్తున్నానండి. అలాగే మొక్కలు కొంచెం మనకి నీరసంగా వీక్గా అనిపిస్తున్నాయి, కాత పోత తగ్గుతుంది, లేకపోతే వచ్చింది ఇంకా మనకి పోషణ సరిపడదు, మనకి మొక్క వీక్ అనిపించినప్పుడు ఒక మంచి ద్రావణం ఒకటి నేను చేసుకుంటున్నానండి. ఎలోవేరా, అది ఎలోవేరాతోని ఎలోవేరా కట్ చేసేసి నేను అది వాటర్లో నైట్ అంతా ఉంచేసి ఆ ద్రావణాన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు పోస్తుంటానండి. దాని ద్వారా మాత్రం మొక్కలు చాలా బాగా గ్రో అవుతున్నాయండి, అదొకటి మంచి రిజల్ట్ నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.